సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ, రైతు రుణమాఫీ 6 గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని సవాల్ విసిరితే దేవుని పేరు చెప్పి పారిపోతున్నాడని ఎద్దేవా చేశారు. ఇంతవరకు రైతులకు రైతు బంధు ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి మన తెలంగాణపై ప్రేమ లేదన్నారు. అనంతరం మెదక్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ, తనను గెలిపిస్తే ప్రజలందరినీ కడుపులో పెట్టి చూసుకుంటానని, అలాగే నియోజకవర్గానికి ఒక ఫంక్షన్ హాల్ కడతానని, ఆ ఫంక్షన్ హాల్లో పేద ప్రజలకు 1 రూపాయికే పెళ్లిలు చేసుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, గజ్వేల్ ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ గుండా రంగారెడ్డి, మార్కుక్ ఎంపీ పాండుగౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనకు వెంకట్రామ రెడ్డి సుపరిచితుడు, కలెక్టర్ గా మనకు సేవలు చేసిండు. ఈ జగదేవపూర్ లో గల్లీ గల్లీ ఊరు తెలిసిన మనిషి వెంకట్రామరెడ్డి గారు. మరుకులో ఊరూరు తిరిగిండు వెంకట్రామరెడ్డి గారు. వెంకట్రామరెడ్డి గారు రేపు ఎంపీగా గెలిస్తే మనకు అభివృద్ధి మంచిగా ముందుకు పోతుంది. 100 కోట్ల రూపాయలతో ట్రస్ట్ పెట్టాంటుండు, మీ పిల్లల చదువుల కోసం తను బాధ్యత తీసుకొని మీ పిల్లల్ని చదివిస్తా అంటుండు. పేద పిల్లల పెళ్లిళ్లకు 1 రూపాయికే ఫంక్షన్ హాల్ ఇచ్చి మీ పేదింటి పిల్లలను నేను పెళ్లిళ్లు చేసుకోవడానికి సహకరిస్తా అంటుండు. ఆయన ఒక మంచి అధికారి, బాగా చదువుకున్నాడు, రేపు ఢిల్లీలో పోరాడగలుగుతాడు, ఢిల్లీ నుంచి నిధులు తేగలుగుతాడు. అలాంటి మంచి మనిషి వెంకట్రామరెడ్డి గారి కారు గుర్తుకు మీరందరూ ఓటేసి గెలిపించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి ఒక కొత్త కథ చెప్పిండు, గాడెన్నో మాట్లాడుకుంటూ అంటుండు, ఏమంటుండు, కేసీఆర్ ఇంటి మీద వాళ్ళే కాకటే మా ఇంటి మీద వాళ్ళద్దు అని మాట్లాడింది. చెప్పేటి ఏమో శ్రీరంగ నిధులు చేసేటి అన్ని తప్పుడు పనులే. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, మాటలు ముద్దుగా చెప్తావు, నీవు చేసే చేష్టలు చక్కగా లేవు. ఆ ఇంటి మీద వాళ్ళనే కాక ఇంటి మీద వాళ్ళని అన్నావు కదా, మరి నీ చేవెళ్ళ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఎవరు, నీ మల్కాజ్గిరి అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఎవరు, నీ వరంగల్ అభ్యర్థి కడియం కావ్య శ్రీహరి ఎవరు, నువ్వు సికింద్రాబాద్ లో పోటీ చేస్తున్న దానం నాగేందర్ ఎవరు, కాకులను వాళ్ళని అన్నో గద్దల నెక్కపోయిన రేవంత్ రెడ్డి, నువ్వు మాట్లాడే హక్కే నీకు లేదు. అన్ని అబద్ధాలు, అన్ని జూటా మాటలు మాట్లాడతాడు ఈ రేవంత్ రెడ్డి. అందువల్ల ఆయన మాటలు ఒక్కటి కూడా నమ్మేటట్టు ఉండదు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆ పదవి విలువ దిగజార్చే విధంగా ఇలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే మాట మీద ఉన్నాడు, అరే తెలంగాణ రాదంటే, తెలంగాణ కాదంటే 14 ఏళ్ళు కొట్టాలి, తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాదా, ఇంకా తెలంగాణనే రాకపోతే ఇవాళ ఈ కాంగ్రెస్ వానికి బీజేపీకి శాఖలుండునా, వీళ్ళు ముఖ్యమంత్రిలో పిసిసి అధ్యక్షులు అవుదురా అని నేను అడుగుతా ఉన్నా. అందువల్ల మా కార్యకర్తలు, అక్క చెల్లెళ్ళు, ఒక్క 10-12 రోజులు కష్టపడండి, మీకు కేసీఆర్ తో పాటు వెంకట్రామరెడ్డి గారు, నేను, ప్రతాపన్న, యాదవరెడ్డి గారు, మేమందరం కూడా మీకు సేవ చేస్తాం, మీ అందరికీ అందుబాటులో ఉంటాం. ఈ కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ మెడలు వంచి మీ హక్కులను సాధించే బాధ్యత మేము తీసుకుంటాం. తప్పిపై కూడా వాళ్ళు వీళ్ళో చెప్పిందని ఆగం కావద్దు. ఆ టీవీలలో, సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని కూడా మనవి చేస్తా ఉన్నా. ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాక ఫేక్ వీడియోలు చేస్తారు వీళ్ళు, గ్లోబల్స్ ప్రచారం చేస్తారు, వాటన్నింటినీ కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. హమారే ముసల్మాన్ బహనో భాయియో, ఆప్ లోగ్ భీ సోచనా హై, అగర్ సే బీజేపీ కు హటానా హై, వో సిర్ఫ్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ హీ హటా సక్తే హై. క్యా బోలా రేవంత్ రెడ్డి, షాదీ ముబారక్ కే సాథ్ ఏక్ తులా సోనా దేతే బోలే, కిసీ కు మిలా క్యా, షాదీ ముబారక్ భీ చలే గయే, ఆజ్ పానీ భీ నహీ ఆ రహా, కోయీ ముసల్మాన్ కు మినిస్టర్ భీ నహీ బనాయా, ఔర్ జో ఇమామ్ మోజమ్ సాహబ్ కా తనఖా వో భీ సహీ నహీ ఆ రహా హై, జో భీ బాత్ బోలా పూరా గందా గలత్ బాత్ బోలా, ఆజ్ మోడీ సాహబ్ కు పకడ్కే రేవంత్ రెడ్డి బోల్తా హై బడే భాయ్ ఆగే భీ తుమారా ఆశీర్వాద్ చాహియే, ఏ రేవంత్ రెడ్డి అందర్ సే బీజేపీ సే మిలా హువా హై, ఏ బీజేపీ సే మిలా హువా హై ఊపర్ సే ఇన్హే బోల్తా హై కి బీఆర్ఎస్ మిలా హువా హై, అగర్ సే బీఆర్ఎస్ మిలా హువా హై తో హమారా కవితాజీ క్యూ జైల్ మే రహతే, హమ్ బీజేపీ సే టకరా కర్ రే, హమ్ బీజేపీ సే లడ్ రే, ఇస్ వాస్తే బీజేపీ అయినా, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అయినా,
మాటలు ఎక్కువ మతలబు తక్కువ, మాటలు ఎక్కువ పని తక్కువ మతలబు లేదు. అన్ని ఉత్తమ మాటలే, బాగా ఆలోచించండి. ఇవాళ జూన్, వచ్చే జూన్కు తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు కాబోతా ఉన్నది. ఇంకా రాష్ట్ర విభజన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే నిక్కచ్చిగా ఢిల్లీలో పోరాడేటోడు కావాలి, అసెంబ్లీలో గలమి పెట్టేవాడు కావాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు గెలిచిందనుకో ఉత్తయ్య దిష్టి బొమ్మలు లెక్క ఉంటారు. మన వెంకటరామరెడ్డి గారిని గెలిపియండి, ఈ తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్ లో గలమెత్తుతాడు, పోరాడతాడు, తెలంగాణ హక్కులు కాపాడగలుగుతాడని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. రేపు నేను కూడా అసెంబ్లీలో కొట్టాడాలా వద్దా, మీకోసం నేను కొట్టాడాలా వద్దా, మరి నేను కొట్లాడాలంటే వెంకటరామరెడ్డి గెలవాలి. ఎందుకు ఈ మాట అంటున్నా, రేపు నేను అసెంబ్లీలో మాట్లాడతాడు రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఏదైనా 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా, ఆడవాళ్లకు 2,500 ఇస్తాను మోసం చేసినా, ముసలాళ్లకు 4,000 ఇస్తాను ఆగంబట్టినా, రైతులకు 15,000 ఇస్తాను ఇయ్యలేదు, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తాను మోసం చేసినా, నిరుద్యోగ యువతకు 4,000 ఎగబెట్టినా, అయినే నాకే ఓటేసిందా హరీష్ రావు నువ్వేం మాట్లాడతావు అనడా. రేపు నేను మాట్లాడాలంటే మీరు కాంగ్రెస్ లో ఓడబట్టిండ్రు అనుకో, బిడ్డ రేవంత్ రెడ్డి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో సురుకు పెట్టిండ్రు అయినా నీకు ఇప్పటికన్నా కన్ను తెరువు అని చెప్పి నేను కొట్లాడతా. అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మా అవ్వ తాతలకు 4,000 ఇచ్చేటందుకు పేగులు దిగదాకా మీకోసం కొట్లాడతా.